బెజవాడ బుడమేరు నేర్పిన పాఠం ఇతర నగరాలకి గుణపాఠంలా మారుతోంది. అతి భారీ వర్షాలతో పొంగిన వాగులు, వంకలు, తెగిన చెరువు కట్టలతో బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. లక్షలాది మంది నిర్వాసితుల్ని చేసింది. వందల కోట్ల ఆస్తి నష్టానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు వాసులు పోతురాజు కాలువ విపత్తును తలుచుకుని వడికిపోతున్నారు. గంటపాటు వాన పడితే సగం నగరం మునిగిపోతోంది. పుష్కరకాలంగా పోతురాజు కాలువ ఆధునీకరణ చేపట్టకపోవడంతో నగరవాసులు ఇప్పుడు తమకు కూడా బెజవాడకు పట్టిన గతే పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసి దానివల్ల బుడమేరుకు వరద పోటెత్తింది. విజయవాడలోని 16 డివిజన్లు వరద నీటిలో మునిగిపోయాయి. 10 అడుగుల ఎత్తున నీరు పారింది. గతంలో ఓసారి ఇలాంటి వర్షాలకే తిరుపతి నగరం మునిగింది. ఒంగోలు కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఒంగోలు దుఃఖదాయినిగా పేరున్న పోతురాజు కాలువకు వరద వస్తే 30% నగరం నీట మునుగుతోంది. కాలువలో ఆక్రమణలు తొలగించకపోవడం, ఎప్పటికప్పుడు పూడిక తీయకపోవడంతో కాలువ క్రమంగా కుచించుకుపోయింది. వరద నీరు పారేందుకు ఇబ్బందిగా కూడా మారింది. నిబంధనల ప్రకారం ఇరిగేషన్ కాలువల గట్టు మీద రెండు వైపులా ఆక్రమణలు తొలగించకపోవడం వల్లే ఒంగోలు నగరం మునిగిపోతుంది. గతంలో 2 సార్లు నగరం మునిగింది. ఒంగోలు నగరంలోని అధిక శాతం మురుగునీరు పోతురాజు కాలువలోకి వచ్చి చేరుతోంది. నగరం పడమర శివారులోని పేర్నమిట్ట సమీపంలో ప్రారంభమయ్యే ఈ కాలువ గణేష్ నగర్, జయప్రకాష్ కాలనీ, నెహ్రూ నగర్, పాపా కాలనీ, భగత్ సింగ్ కాలనీ ఇలా మొత్తం 14 కాలనీల గుండా సుమారు 5 కిలోమీటర్ల వరకు ఉంది. నగర పరిధి పెరగడంతో కొద్దిపాటి వర్షానికే కాలువ పొంగి ప్రవహిస్తోంది. సమీపంలోని కాలనీలు ముప్పుకు గురవుతున్నాయి. గతంలో తుఫాన్లు, భారీ వర్షాలు కురిసిన సందర్భంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాల్లోనే రోజుల తరబడి గడిపారు. గతంలో పోతురాజు కాలువ వెడల్పు 100 అడుగులు. నేడు అది క్రమేపీ ఆక్రమణలకు గురై 30 అడుగులకు పరిమితమైంది. గతంలో కొందరికి అధికారులు కాలువల కట్టలపై ఇళ్ల పట్టాలు ఇవ్వగా మరికొందరు ఆక్రమించుకుని నివాసముంటున్నారు. ఇప్పటి వరకు 220కు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్టు కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వీటిని తొలగించలేకపోతున్నారు. దీనికి తోడు కాలువలో పేరుకుపోయిన పూడిక మరో సమస్యగా మారింది. శివారు కాలనీల ప్రజలను ముంపు పెడత నుంచి కాపాడేందుకు పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు 2012లో చేపట్టారు. అయితే ఇప్పటికి పుష్కర కాలమైనా సరే ఆ పనుల్లో పురోగతి లేదు. నేటికి 20% పనులు కూడా పూర్తి చేయలేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు అక్రమ కట్టడాలు కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. 2015లో కురిసిన భారీ వర్షాలకు ఒంగోలు నగరం చిగురుటాకులా ఉనికిపోయింది. పోతురాజు కాలువ పొంగి ఒంగోలులోని పలు కాలనీలు ముంచెత్తింది. వారం రోజుల పాటు ప్రజలు వరద నీటిలో కొట్టుమిట్టాడారు. దీంతో మేలుకున్న అధికారులు కాలువ అభివృద్ధిని ప్రతిపాదించారు. 2 ఏళ్ల క్రితం సముద్రంలో కలపకుండా కొప్పోల సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుద్ధి చేసిన నీటిని పంట పొలాలకు వినియోగించాలి అన్నది లక్ష్యం. అయితే అది కూడా మూలన పడింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ బుడమేరు ఉపద్రవం కళ్ళెదుట కనిపిస్తుండటంతో అదే తరహా ప్రమాదం తమ నగరానికి కూడా పొంచి ఉందని ఒంగోలియన్లు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు ఉదంతంతో గుణపాఠం నేర్చుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. వర్షాలు ప్రారంభమైనాయి, తుఫాన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు విజయవాడలో బుడమేరు కారణంగా విజయవాడ మొత్తం మునిగిపోవటం, వరదకు ముంపుకు గురవటం జరిగింది. అదే పద్ధతిలో ఒంగోలు కూడా పోతురాజు కాలువ అన్న ముంపుకి గురయ్యే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి 2006లో కూడా జరిగింది. ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే పోతురాజు కాలువను ఆధునీకరణ చేయాలని చెప్పి అట్లానే ముందుగా 100 కోట్లు కేటాయించి ఏదైతే ఆధునీకరణ పనులు ఉన్నాయో వాటిని ఉధృతం చేసి యుద్ధ ప్రాతిపదికగా పోతురాజు కాలువను ఆధునీకరణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామన్నా. పోతురాజు కాలువతో ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసినా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము దీనిపై తగిన శ్రద్ధ చూపించడం లేదని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పోతురాజు కాలువ ఒంగోలు నగరంలో 12 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇరువైపులా 40 కాక కాలనీలు ఉన్నాయి. గతంలో లైలా తుఫాన్ వచ్చినప్పుడు కానీ, అంతకుముందు నిఫా తుఫాన్ వచ్చినప్పుడు కానీ పెద్ద మొత్తంలో మునకకు గురయ్యారు. వేలాది మందిని నిరాశలు అయితే పునరావాస కేంద్రాలు పెట్టడం జరిగింది. వర్షాలు పడ్డప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం, 10 రూపాయలు డబ్బులు ఇవ్వడం, అప్పటికప్పుడు కంటితుడుపులు హామీలు ఇవ్వడం తప్పితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోతురాజు కాలువ ఆధునీకరణ ప్రక్రియను మాత్రం పూర్తి చేయడం లేదు. ఒంగోలులో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరద ఉధృతంగా ప్రవహించి పోతురాజు కాలువ ఉప్పొంగి చుట్టుపక్కల కాలనీలు మునగడం పరిపాటిగా మారింది. ఏటా తలెత్తుతున్న ముప్పు నుంచి తప్పించుకునేందుకు పోతురాజు కాలువను ఆధునీకరించే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదని నగరవాసులు వాపోతున్నారు.
ఈ పోతురాజు కాలువ ఎన్నో సంవత్సరాలుగా అట్టయపడి ఉంది. వైసీపీ గవర్నమెంట్లో మేము చేస్తాము చేస్తాము చేస్తామని చెప్పారే కానీ 223 కోట్లు పెట్టి ప్రజలకి ఇళ్ల స్థలాలు పంచామని చెప్పుకున్నారే కానీ ఎప్పుడు మించో మీరు వాగ్దానాలు ఇస్తున్నటువంటి ఈ పోతురాజు కాలువని బాగు చేయడానికి మీ వల్ల కాల. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇప్పుడు మునిగిపోతున్నటువంటి ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని ఈ శివారు కాలనీలు, బలరాం కాలనీ కానివ్వండి, నెహ్రూ కాలనీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, పెద్ద వర్షం పడితే మటుకు ఇది చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి గవర్నమెంట్ వారు తక్షణం చర్యలు తీసుకొని ఈ పోతురాజు కాలువను అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా పాలకులు వెంటనే స్పందించి ముందు పోతురాజు కాలువ పక్కనే ఉన్న ఆక్రమణలను తొలగించి ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అంత ముందు చెట్లు ఉన్నాయి, కాలువ బూడవడానికి అటు సైడ్ ఇటు సైడ్ కాలువ మీద పట్టాలు వేయడం కట్ట మీద అటు సైడ్ వర్క్ చేయడానికే ఇల్లు సహకరించట్లేదు. ఈ సైడ్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఉందండి, అటు కూడా దయచేసి ఆ పూర్తిగా చెట్లు బీగించి ఆ పూడికనేది తీపిస్తే శాశ్వత పరిష్కారం అండి. లేదంటే చంద్రయ్య నగరు, సత్యనారాయణపురం, నెహ్రూ కాలనీ 3 కాలనీలకు ఇబ్బందేనండి, నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు ఎదురు తండేటవిడికి. పోతురాజు కాలువ పరిధిలో ఉన్న కాలనీ వాసులు నిత్యం నరకం చవి చూస్తున్నారు. దోమలు, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక వర్షం వస్తే వారి పరిస్థితి వర్ణనాతీతం. తుఫాను వస్తే రోజుల తరబడి బురదలోనే కాపురం చేయాల్సిందే అని బాధితులు చెప్తున్నారు. వర్షాలు వస్తే బాగా ఇబ్బంది అవుతున్నాయి. పావులు వస్తున్నాయి, ట్యాంకర్లతో నీళ్లు కప్పుడు పంపించారు, ఇప్పుడు కట్టని కట్టారు, అది ఎక్కడెక్కడ పగిలిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు బాగా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసి పొంగిపోతున్నాయి. గత 10 సంవత్సరం మా కాలనీ మాకు రోడ్డు లేదు, కాలువ లేదు, ఏమి లేదు. వాటర్ వస్తే ఎత్తు కాలువలో నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. అది బాగా ఇబ్బందిగా ఉంది, అది చేయాలని కోరుకుంటున్నాం. భారీ వర్షాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ బుడమేరు ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగిపోయిన పోతురాజు కాలువ ఆధునీకరణ పనుల కోసం డిపిఆర్ ను సిద్ధం చేసి ఆ విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్తున్నారు. పోతురాజు కాలువ రోజు 5 సార్లు తిరిగి ఫైనాన్స్ లో అప్రూవల్ చేయించాం 86 కోట్లకి. దాన్ని కూడా అయిపోగానే స్టోన్ వేసుకున్నారు. తర్వాత దాన్ని 3 కాంట్రాక్టులు మారి వాళ్ళ దగ్గర కమిషన్లతో అది ఆగిపోయి పనిచేయకపోయేకి దాన్ని ఈరోజు అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు అది డిపిఆర్ రెడీ చేయాలి, అది ఎంత అయిందో కూడా తెలియదు. దాన్ని కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ప్రభుత్వంలో ఏమో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఏదో విధంగా పట్టుకొని అయినా సరే దాన్ని పోతురాజు కాలువ ఒకటి కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మనం అనుకున్నాయి. ఏదైతే ప్రజలు ఈరోజు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో దాన్ని మాత్రం ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తాను. ఒంగోలు నగరంలోనే మురికినీటి వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. 14 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన ఇంకా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి జరగలేదు. దీంతో కొన్ని వీధులు నిత్యం కంపు కొడుతూనే ఉన్నాయి. ఏటా 50 లక్షల కాలువల కోసం ఖర్చు చేస్తున్నట్టు కార్పొరేషన్ అధికారులు చెప్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఇప్పటికైనా బుడమేరును చూసి గుణపాఠం నేర్చుకోకపోతే విజయవాడ పరిస్థితి ఒంగోలులో రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు. వర్షాలు ప్రారంభమయ్యాయి, ఒంగోలు వాసుల గుండెలు గుబేలమంటున్నాయి. విజయవాడలో బుడమేరు, ఒంగోలులో పోతురాజు కాలువ ప్రాంతాలు వేరైనా ముంపు మాత్రం సేమ్ టు సేమ్. బుడమేరు నేర్పిన గుణపాఠాలను నేర్చుకుని ఒంగోలు పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేసి ఇక్కడి ప్రజలను ముంపు వారి నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు. ఒంగోలు మరో బెజవాడ కాకముందే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. కెమెరామెన్ రాజ్కుమార్తో ఫైరోజ్ టీవీ 9 ఒంగోలు.